Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఢిల్లీ పెద్దలు చంద్రబాబును కరుణిస్తారా? రెడీగా కూర్చున్న వైసీపీ. ఏపీలో తాజాగా పట్టాభి ఎపిసోడ్ తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా తమ ఆఫీసుల్ని వైసీపీ టార్గెట్ చేసిన క్రమంలో కేంద్రం సాయం కోరిన టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్కు బయలుదేరుతున్నారు. ఢిల్లీలో ఇప్పటికే రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ తీసుకున్న చంద్రబాబు కేంద్రంలో పెద్దల్ని సైతం కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు కేంద్రంలో పెద్దలు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు ఆ అపాయింట్మెంట్లు దొరికితే మాత్రం వైసీపీకి ఇబ్బందులు ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో టీడీపీ నేత పట్టాభి రేపిన మంటలు అన్నీ ఇన్ని కావు. వ్యూహాత్మకంగా చేశారా యథాలాపంగా చేశారో తెలియదు, కానీ సీఎం జగన్, డీజీపీ సవాంగ్పై ఆయన చేసిన భోసడీకే వ్యాఖ్యల ప్రకంపనలు మాత్రం ఇప్పుడు ఢిల్లీని తాకేలా ఉన్నాయి. పట్టాభి వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ శ్రేణులు టీడీపీ ఆఫీసులపై దాడి చేశారు. ఆ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షకు దిగగానే వైసీపీ నేతలు కూడా జనాగ్రహ దీక్షకు దిగారు. ఈ దీక్షల్లో నేతలు పరస్పరం మాట తోటాలు బూతులతో రెచ్చిపోయారు. పరస్పరం వార్నింగ్లు కూడా ఇచ్చుకున్నారు. చివరికి దీక్షలు ముగిసినా చంద్రబాబు ఢిల్లీ టూర్ మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. పట్టాభి వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు రెచ్చిపోయిన తీరును కేంద్రానికి తెలిసేలా చేయడం కోసం కేంద్రంలోని పెద్దల్ని కలిసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రంలో పెద్దల్ని కలిసి వైసీపీ సర్కార్ తీరుపై ఫిర్యాదులు చేసేందుకు చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో, దేశంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఆఫీసులపై నేరుగా ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడులకు దిగడంతో ఈ వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అధికార ఎన్డీఏతో పాటు విపక్ష నేతల్ని కూడా కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్లు కోరుతున్నారు. 3 ఏళ్ల క్రితం ఎన్డీఏ నుంచి తప్పుకుని బీజేపీ నేతలపై ధర్మ పోరాటం ప్రకటించి అభాసు పాలైన చంద్రబాబు ఇప్పుడు తిరిగి బీజేపీతో జత కట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ 2 ఏళ్లుగా బీజేపీ మాత్రం టీడీపీని అసలు లెక్కలోకే తీసుకోవడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఈ 2 ఏళ్లలో ఒక్క మాట కూడా మాట్లాడని చంద్రబాబు కేంద్రంతో తమకు సత్సంబంధాలు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే బీజేపీ మాత్రం వైసీపీ, టీడీపీ ఇద్దరూ తమకు ఒకటేనని చెబుతోంది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్లు ఇస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. గతంలో ఎన్డీఏ నుంచి విడిపోయాక చంద్రబాబు మాట ఎత్తని మోదీ, అమిత్ షా ఇప్పుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.